మా ఫ్రెండ్ గారిని ఇంట్లో విడిచిపెట్టి బయటికి వెళ్ళి రంగంలో ఇలా మాట్లాడతాడు. ఇంక మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంక గేట్ తాళం వేసేసి ఇంక ఇలా వదిలేసి వెళ్ళిపోతాము. ఇంక రాగానే ఇలా చెక్ చేస్తాడు వాసన చూసి. బయట ఏమైనా కుక్కలు మురిగితే మాత్రం అమ్మటే రెస్పాండ్ అవుతాడు. ఏంటో చూద్దామని ఇదిగో మా బయటే ఉంటుంది కుక్క మా ఇంటి బయటే, ఈ కుక్కలు ఎందుకు మురుగుతున్నాయని చెప్పి అడిగినట్టుగా ఏదో మాట్లాడినట్టు మాట్లాడు అడుగు అరుస్తూ ఉంటాడు. ఇదిగో బయట పక్క సందులో నుంచి వచ్చింది అక్కడికి మా సందులోకి, అందుకని చెప్పి ఆ కుక్క అరుస్తుందని ఈడు కూడా అరుస్తున్నాడు, పక్కన బయట వాడు కూడా అరుస్తున్నాడు. ఇలా కోడ్స్ అనమాట ఇవన్నీ. ఇక బ్రౌన్ కలర్లో ఇంకొక మొక్క ఇది దానికి బాగలేదు ఒంట్లో, త్వరలో నాకు తెలిసి ఉండదు ఇది. రైడ్ వచ్చేదా, అది దొరకలేదా, వచ్చి కోతులు వచ్చినాయండి ఇంటి దగ్గర. కనీసం 2 రోజులకు ఒకసారైనా కోతులు వస్తాయి. వచ్చినప్పుడల్లా వీడు ఆడావాడు అసలు మామూలుగా ఉండదు, అసలు వాటిని పట్టుకుందాం రెక్కేద్దాం గీరేద్దాం అన్నట్టు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఇంకా వీడు ఇంటి దగ్గర ఉదయాన్నే కొంతమంది కల్లాపు జల్లి ముక్కులేస్తూ ఉంటారు కదండి, ఆ చల్లదనానికి అలా పడుకుంది అలా కుక్కలు. అలా ఇప్పుడైనా పడుకుంటే కనుక దయచేసి లేపమాకండి మీరు ప్లీజ్ అండి. మా ఇంటి దగ్గర పక్క సందులో కుక్క అండి ఇది, చాలా యాంగ్రీగా ఉంటుంది. ఇప్పుడేంటి ఇంకా నన్ను చూడలేదు, చూసి కూడా ఏమనలేదు, అంటే దాని కడుపు నిండిపోయింది అందుకని చెప్పి ఏమనలేదు. ఆకలితో ఉంటే కనుక గయ్యి గయ్యి నరిచేసిద్ది నా మీద. బయట ఏదైనా కుక్కతో ఆడుకొని వచ్చినప్పుడు మా ఫ్రెండ్ గారి దగ్గర టెస్ట్ చేస్తాను. ఇలా వాసన చూస్తూ ఉంటాడు చెయ్యి, ఆ కుక్క నిమురుతాను కదా ఎంత బాగా వస్తుందని చెప్పి వాసన చూస్తూ ఉంటాడు. వాసన చూసి కనిపెడతా ఉంటాడు, ఇటు బయట కుక్క దగ్గర ఆడుకొని వచ్చాడు నాతో ఆడుకోవట్లేదు అని ఒక కుళ్ళు స్వభావంతో. కుళ్ళు ఉంటుందండి కుక్క ఖచ్చితంగా, చూడండి ఎంత తీక్షణంగా చూస్తున్నాడు. ఇది మళ్ళీ ఇంకో రోజు అండి, కోతులు వచ్చినాయి తర్వాత రోజు ఈ వీడియో తీసింది. కోతులు అయితే బీభత్సంగా వస్తున్నాయండి. మా ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంది, పక్కన గానుగు చెట్టు ఉంది. ఆ చెట్ల మీద కూర్చొని ఆ కాయలు తీసేసి లాక్కొని సగం సగం తిని పడేస్తూ ఉంటాయి. ఇంకా వాటిని చూసి వీడు ఇంక మురిగిపోతూ ఉంటాడు, అటు ఇటు ఊగిపోతూ ఉంటాడు. చూడండి అసలు అవి మాత్రం వీడు కనుక అవి వదిలేస్తే అవి మామూలుగా రక్కవు, వీడికి తెలియదు అనుకుంటా ఆ విషయం. భలే ఫన్నీగా ఉంటాయండి కోతులు, కాదు వీడియో తీస్తుంది చూడండి ఎలా చూస్తున్నాయో, అంత క్రూరంగా చూస్తుందా కోపంగా. వీడు మాత్రం ఒక్కసారైనా దొరకపోద్దా దాన్ని ఏదైనా చేయబోతానా అని అన్నట్టు చూస్తూ ఉంటాడు వీడు. మిస్ అయింది వీడియోలో పైకి మావిడ చూడండి అట్టుపల్లి తెచ్చింది వాటికి వేయడానికి. ఆ కోతులు వచ్చినప్పుడల్లా మేము మాకు తినడానికి తెచ్చుకున్న అట్టుపల్లని వాటికే పెడతా ఉంటుంది. ఏంటో పిచ్చి ప్రేమ మావిడికి. డవ మీద పెట్టి వెళ్ళిపోదాం అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మా ఫ్రెండ్ గారిని ఏమైనా ఉంటాయని ఇంకా పక్క డవ మీద విసిరేసాను. అవి తర్వాత ఒకసేపు చూసి తీసుకొని తిన్నాయండి అట్టుపల్లు. ఇక్కడ మా ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉండటం వల్ల 2 రోజులకు ఒకసారి అయినా కోతులు చూస్తున్నానండి. నిజంగా మనం ఎప్పుడో ఒకసారి టీవీలో చూస్తున్నట్టు కోతులు 2 రోజులకు ఒకసారి కోతులు కనిపిస్తూ ఉంటాయి మా ఇంటి దగ్గర, భలే ఫన్నీగా ఉంటుంది. ఈ కుక్క మాత్రం డైలీ మా గేట్ దగ్గర పడుకునిద్దండి, ఉదయం సాయంత్రం నైట్ 2 రోజులు. కానీ దీనికి బాగలేదండి నాకు తెలిసి, త్వరలో చనిపోయేది ఇది, దీన్ని మనం ఏం చేయలేము. థ్యాంక్స్ రా, నీకు అప్పుడప్పుడు అన్నం పెట్టడం తప్ప ఏం చేయలేకపోతున్నాను. ఇవి మాత్రం మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర కుక్కలు అండి, ఈ రెండే కాదు ఇంకో 2 కూడా ఉంటాయి. ఇంకో ఇటు ఎక్కడ గడ్డిలో ఉండి ఉంటాయి, ఈ కారు కింద ఈ గేట్ దగ్గర పడుకుంటాయి. వీటికి కూడా మా అమ్మ డైలీ వీటికి సపరేట్గా అన్నం వండి మరీ పెట్టింది వీటికి మా అమ్మ. దయచేసి అండి మీ కుక్కను మాత్రం ఇలా కట్టేవద్దండి బయట, వీళ్ళు మాత్రం డైలీ బయటే కట్టేసి బయట ఎండలో వదిలేస్తారండి ప్లీజ్ అండి. చాలా మంచి కుక్క అండి, చాలా జాతి కుక్క చూడండి అది. అలా నా కుక్కను బయట అలా కట్టేసి ఇంకా క్రూరంగా తయారైపోయింది కుక్కను అలా కట్టేసి ఉంచుతుంది. అందులో ఎండలో చూడండి, ఎండలో చచ్చిపోతాయి పాపం తెలుసా. ఇలాంటి సీన్లు చాలా రేర్గా కనపడతాయండి, కానీ మనం అబ్జర్వ్ చేస్తే మనకు డైలీ కనపడతాయి. కుక్క చూడండి గడ్డి పీక్కొని తింటుంది. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో తెలియదు, కానీ మీరు ఎప్పుడైనా గమనించి చూసింటే కనుక కామెంట్ చేయండి. అలా గడ్డి పీక్కొని ఎందుకు తింటుందంటే దాని కడుపులో బాగోపోతే కడుపులు నొప్పి వస్తే అలా గడ్డి పీక్కొని తినద్దండి. చిన్నప్పుడు మా నాన్నలు అనేవాళ్ళు కదా, అరక్కపోతే గడ్డి తినరా అరిగిపోద్ది అని చెప్పేసి అనేవాళ్ళు కదా, అది నిజమే చూసారా. అది కడుపులు నొప్పి వచ్చినప్పుడల్లా ఏ కుక్క అయినా సరే అలా గడ్డి తినద్దండి. ఎందుకంటే మా డాయిగాడు కూడా తిన్నాడు, గడ్డి తిని కక్కేసుకోవడం లేదంటే మోషన్ అవటం అయిపోయింది. అప్పటి వరకు ఇంకేం తినమన్నమాట, అది బయటకు వచ్చిన దాకా ఇంక అలానే పస్తుంటాయి అన్నమాట, ఫాస్టింగ్ లాగా అది బయటకు వచ్చిన దాకా అలానే ఉంటాయి ఏమీ తినకుండా. ఇది మా మావయ్యల ఇంటి దగ్గర కుక్క అండి, ఒకే ఒక్కసారి బిస్కెట్లు వేసాను నేను అంతే. అప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది, అసలు పిలవంగానే ఎలా పరిగెత్తుకుండా వచ్చిద్దో, అసలు చచ్చిపోయిద్ది అనమాట. నేనంటే ఎగబడిపోద్ది మీద పడి ట్రక్కేసిద్ది నాగేసిద్ది కొరికేసిద్ది, అసలు కథలనివ్వదు అనమాట అక్కడ నుంచి నన్ను. చూడండి ఇప్పుడు వీడియో కోసం అని చెప్పి తీస్తున్నా, చాలా వీడియోలు తీసేవాడిని దీని మీద, కానీ అంత ఐడియా రాలేదు నాకు. ఇంకా ఈ వీడియోలో పెడదాం, దీన్ని ఖచ్చితంగా పెట్టాలి. దీని పేరు వచ్చేసి
బ్రౌనీ అండి దీని పేరు. చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా మంచి కుక్క. ఇప్పటివరకు అసలు ఎవరిని కలవలేదు ఈ కుక్క. చాలా గుడ్ డాగ్ అండి ఇది, కానీ స్ట్రీట్ డాగ్ అయిపోయింది. ఒకప్పుడు మా మామయ్యలు పెంచారు కానీ తర్వాత ఇంట్లో స్థలం లేక వదిలేశారు. ఐదులలో చెప్పాల్సింది ఈ డాగీ గురించి అండి. దీని పేరు చాకీ. సరిగ్గా గమనిస్తే మా ఫ్రైడీ గారు తలకి ఎలాగుంటుంది ఇది. వాడు క్రాసింగ్, మా ఫ్రైడీ గారు మేల్ డాగు. దీని అమ్మ సేమ్ ఇలానే ఉంటుంది, ఫీమేల్. మా ఫ్రైడీ గారి క్రాసింగ్ పెట్టించిన డాగ్ అండి ఇది. దీనికి 1 ఇయర్, లాస్ట్ ఇయరే పుట్టింది ఇది. నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్లోనే పుట్టింది ఇది. దీనికి 1 ఇయర్ కంప్లీట్ అయినాయి. సరదాగా అప్పుడు మా మామయ్యలకు ఇచ్చాం, వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడల్లా దాంతో ఆడుకుంటూ ఉంటారు. దాంతో ఆడుకొని వెళ్ళి ఆ చేతుల స్మెల్లు మా డాగీ గారు చూపిస్తూ ఉంటాడు. ఏమో చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కానీ చాలా చలాకీగా ఉంటుందండి. ఇల్లు కట్టేసి ఉంచుతారు కానీ అప్పుడప్పుడు వదులుతారు. వాకింగ్ ఎక్కువ తీసుకెళ్తారు, చాలా బాగా చూసుకుంటారు. కానీ చాలా చలాకీగా ఉంటుంది అండి. నా నేను వెళ్తే అసలు అరుస్తూనే ఉంటుంది, నన్ను ఎందుకు పలకరీయలేదు, నా దగ్గరికి ఎందుకు రాలేదు నువ్వు అని చెప్పి అరిసి అరిసి పిలిచి పిలిచి మరి ఆడుకొని వెళ్ళిన దాకా ఊరుకోదు. పొద్దున్నే లేచాక పక్కలు తీయకముందే కాసేపు మా ఆవిడ ఆడితో ఆడుకునేద్దండి. చిన్నపిల్ల అయిపోయింది అనమాట ఇంకా వాడితో. వాడిని ఒక ఆట ఆడిపించిద్ది, వాడికి ఇష్టమైన బొమ్మ దాసేసిద్ది, దాసేసి కాసేపు ఆడిపించిద్ది అనమాట. చివరాఖరికి మళ్ళీ కనిపెట్టేలా చేసి కనబడేసి ఇంకా దాన్ని కొరికి కొరికి నమిలి దమిలి వాడికి ఉన్న అజ్జలంతా తీర్చుకుంటాడనమాట చూడండి. కానీ చాలా ఫన్నీగా ఉంటుందండి వీళ్ళిద్దరి కాంబినేషను. చిన్నపిల్ల అయిపోయింది మా ఆవిడ. పెడిగ్రీ నీకేనా, మొత్తం తినేయాలి మరి. దా ఇంత ఆకులతో ఉన్నాడు బుజ్జిగాడు. బుజ్జిగాడు చాలా ఆకులతో ఉన్నాడు రా. అమ్మో సారీ రా, తినేసి బూచోడు వస్తాడు, లాగేసుకుంటాడు. తినేసి చక్క చక్క తినేసి దెబ్బ దెబ్బ తినేసి. సారీ రా, అంత ఆకులతో ఉన్నావు ఫ్రైడీ. సారీ నాన్న, పన్నుండి లేట్ అయిపోయిందిరా. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. అంత ఆకులతో ఉన్నావురా నువ్వు బుజ్జి కన్నగాడు, బుజ్జి తండ్రి గాడు. సారీ సారీ. సరేనా, తినేసి. చాలా ఆకలితో ఉన్నాడండి నిజంగా. అంటే పొద్దునుంచి ఏం తినలేదు వాడు, పొద్దున పెడితే తినలేదు అందుకని ఇప్పుడు వంద ఆకలితో ఉన్నాడు నిజంగా. సారీ రా ఫ్రెడీ, కొద్ది బయట పనుల వల్ల లేట్ అయిపోయింది నీకు పెడతానికి. ఎండాకాలం కుక్కలు చాలా వరకు తినవండి ఫుడ్. పెంచుకునే పెంపుడు కుక్కలు కూడా తినవు ఇంట్లో ఉండే ఈ ఎండకి తపనకి ఆ వేడి తాపానికి ఆహారం తినలేవు. అందుకని మనం చాలామంది ఏమనుకుంటారంటే తినపోయేసరికి ఏదో అయింది కడుపులో ఏదో అయిందని చెప్పి కంగారు పడి హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. అవసరం లేదండి. ఎండాకాలం వచ్చింది అంటే కుక్కలు చాలా చాలా తక్కువ తింటాయి అన్న. ఫుడ్ మాత్రం చాలా తక్కువ తింటాయి. చూసారా, మొత్తం గిన్నె మొత్తం ఖాళీ చేసాడు. ఎందుకంటే పొద్దున్న నుంచి ఆకలితో ఉన్నాడు కాబట్టి. కావాలని పెట్టలేదు, పొద్దున్న తినలేదు పెడితే. కానీ ఇప్పుడు పెడితే తిన్నాడు. మంచి తాగేసి, మంచినీళ్ళు తాగి ఫిల్టర్ వాటర్ వాడతా ఉండే వాటర్ తాగి తాగి మంచినీళ్ళు తాగి తిన్నాడు కదా. ఇప్పుడు ప్లేస్ ఎత్తుకుంటా ఉంటాడు అన్నమాట. ఎక్కడ పడుకోవాలా, దాసుకెళ్తావా, చుచ్చుకెళ్తావా, చుచ్చుపోసుకుంది. ఎండగా ఉంది కదా, నేను కూడా వస్తారా. వస్తాడన్నమాట ఫ్రైడీ, వెళ్ళిపోతాడు ఇంక ఇంట్లోకి. ఉన్నాడు అసలు, చూసారా, ఎండలో మాత్రం అస్సలు ఉండడండి. ఖచ్చితంగా ఈ రెండు ఫ్యాన్లు వేస్తాను వీడికి మాత్రం. రెండు ఫ్యాన్లు వేస్తేనే ఈ టేబుల్ ఫ్యాన్ వేస్తా, ఈ సీలింగ్ ఫ్యాన్ కూడా వేస్తాను. రెండు ఫ్యాన్లు వేస్తేనే ఆ రెండు ఫ్యాన్ గాలికి ఎక్కడో చోట పడుకుంటాడు. ఇంకా తలుపులన్నీ క్లోజ్ చేసేస్తా ఎండాకాలం వస్తే. తలుపులన్నీ క్లోజ్ చేసేసి అప్పుడు ఫ్రైడీ గాడి చల్లదనం కోసం ఉంటాడు. అంతేనా, సరే బొబ్బు, ఇంకా బొబ్బు, నేను కూడా బొబ్బు ఉంటా. చివరికి అక్కడ సెటిల్ అయ్యాడు అనమాట. ఎరా, అక్కడ నిద్ర పడుతుందా నీకు బొబ్బు, నేను ఇక్కడే ఉండాలి, అక్కడికి వెళ్ళాలి బొబ్బు. గుడ్ నైట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.